ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్, అడ్వకేట్, ఫౌండర్ ప్రెసిడెంట్ ధర్మపీఠం. అమ్మతనం ఒక గొప్ప వరం, గొప్ప ఆశీర్వాదం కూడా. సృష్టిలో స్త్రీకి భగవంతుడు ఇచ్చిన వరం ప్రతి సృష్టి కోసం. ఈ ప్రపంచం మనుగడ సాగించాలంటే ప్రతి సృష్టి అనేది తప్పనిసరి. అలాంటి ఒక గొప్ప వరం అంటే అమ్మతనం ప్రభుత్వ ఉద్యోగానికి అడ్డంకి అవునని చెప్పేసి ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఒక నర్సింగ్ అధికారికి ఉద్యోగ నియామకానికి ఆమెను ఎంపిక చేసి కానీ ఉద్యోగంలోకి తీసుకోకుండా తిరస్కరించడం జరిగింది. ఇది జరిగినటువంటిది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. సదరు నర్సింగ్ అభ్యర్థి ఆ ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు దీన్ని కూలంకుషంగా పరిశీలించి అక్కడ జడ్జి అయినటువంటి జస్టిస్ పంకజ్ పురోహిత్ గారు ఈ కేసు పూర్వపరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత మిషా ఉపాధ్యాయ్ అనేటువంటి ఆ అభ్యర్థినికి తగు న్యాయం చేయడం జరిగింది. ఎలాగంటే ఆయన తన తీర్పులో ఏమని పేర్కొన్నారంటే, ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కేవలం ఆమె ఆరోగ్యరీత్యా అంతా ఫిట్గానే ఉంది, కాకపోతే ఆమె వివాహిత, అందుకనే ఆమెకి గర్భం దాల్చి దాదాపుగా 12 వారాలు అంటే 3 నెలలు అయ్యింది. ఈ సాకుతో ఆ తాత్కాలికమైనటువంటి అన్ఫిట్ని ఏదైతే ఉందో దాన్ని ఆసరాగా చేసుకొని ఆ ప్రభుత్వం వారు ఆమె ఉద్యోగం ఇవ్వటానికి నిరాకరించారు. దీన్ని హైకోర్టులో ఆమె ఛాలెంజ్ చేయగా హైకోర్టు ఈ విషయాన్ని చాలా క్రూరమైనటువంటి నిర్ణయంగా పరిగణలోకి తీసుకొని ఇలాంటి వాటిని మేము పరిగణించేది లేదని చెప్పేసి రాజ్యాంగంలో పౌరులకు ఇచ్చినటువంటి ఆర్టికల్ 14, 16, 21 ఈ ఆర్టికల్స్ కింద పౌరులకి ఇవ్వబడ్డటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి భంగం కలిగించేదిలాగా ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉన్నదని చెప్పేసి ముఖ్యంగా మాతృత్వాన్ని ఇలా నిరోధించటం ఒక ఉద్యోగం కోసం అని చెప్పేసి కోర్టు చాలా తీవ్రంగా పరిగణించి ఆమెకి వెంటనే ఆ ఉద్యోగాన్ని ఇప్పించేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. మరి మీ అందరికీ తెలుసు, ఎవరైనా ఒక స్త్రీ అంటే ముఖ్యంగా భారతదేశంలో ఆమెని మనం ఎంతగా పూజిస్తామో, ఆమెకి ఎంత గౌరవాన్ని కట్టబెడతామో, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ వ్యక్తి అయినా స్త్రీకి ఎంత ప్రాధాన్యం ఇస్తామో మనం తెలుసు. ఈరోజు కేవలం రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అన్నీ కూడా నిలబడుతున్నాయి అంటే ఆ మహిళల యొక్క ప్రాధాన్యత మరియు వారి ఓటు ఆధారంగానే. ఇలాంటి ఎన్నికల సందర్భంలో కూడా ప్రభుత్వం ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవటాన్ని హైకోర్టు క్షమించలేదు. సో ఎట్టకేలకు న్యాయం బతికే ఉందని చెప్పి సదరు మహిళకి ముఖ్యంగా ఎవరైతే నర్సింగ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారో ఆ మహిళకి ఈ తీర్పు ద్వారా న్యాయం జరగటం ప్రతి మహిళకి ముఖ్యంగా ప్రతి అమ్మకి ఇది కూడా ఈ తీర్పు అనేది అంకితంలాగా ధర్మపీఠం భావిస్తుంది. కాబట్టి ఇలాంటి మరిన్ని తీర్పులు మున్ముందు ఎన్నో రావాలి. ఇలాంటి ప్రభుత్వ క్రూరమైన నిర్ణయాలు ఆగిపోవాలి, అప్పుడే ప్రజలకి సక్రమమైన, సమమైన, సత్వరమైన న్యాయం లభిస్తుంది అని ధర్మపీఠం విశ్వసిస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ చంద్రశేఖర్, ధన్యవాదాలు.